Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క దెబ్బకి మూడు పదవులు గాయబ్. పదవులు అన్నవి తాత్కాలికాలని చెప్పాలి. అవి ఎలా ఎప్పుడు ఎవరికి వరిస్తాయో తెలియదు. వచ్చినప్పుడు దక్కినప్పుడు వాటిని శాశ్వతం అనుకుంటారు. కానీ ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి. తెలుగుదేశంలో చాలా కాలం ఉంటూ వచ్చిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కి రాజ్యసభ ఎంపీ సీటు అప్పట్లో దక్కింది. ఆ తర్వాత మళ్ళీ చాన్నాళ్లకు జగన్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఏకంగా ఒకటి కాదు మూడు పదవులు దక్కాయి. వైఎస్ఆర్ తర్వాత అధికార భాషా సంఘం పదవులను ఎవరూ భర్తీ చేయలేదు. దానిని ఏర్పాటు చేసి యార్లగడ్డను మొదటి చైర్మన్గా జగన్ నియమించారు. దాంతోపాటు తెలుగు ప్రాధికారిక సంస్థను కూడా ఏర్పాటు చేసి దానికి ఆయన్నే అధ్యక్షుడిని చేశారు. ఇక హిందీ అకాడమీని కూడా ఏపీలో ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా యార్లగడ్డకే పట్టం కట్టారు. ఇలా మూడు కీలకమైన పదవులు, మూడున్నరేళ్లుగా కేబినెట్ ర్యాంక్తో యార్లగడ్డ అధికార వైభోగం బాగానే సాగింది. ఆయన కూడా వీలు దొరికినప్పుడల్లా జగన్ని మించిన వారు లేరు అని చెబుతూ వచ్చారు. ఇలా సాగిపోతున్న కథ అడ్డంగా తిరుగుతుందని బహుశా ఆయన కూడా అనుకుని ఉండరు. విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టినందుకు నిరసనగా ఆయన ఒకేసారి మూడు పదవులకు రాజీనామాని ప్రకటించేశారు. ముందు రోజు రాత్రి వరకు తెలుగు భాష ప్రభుత్వ శాఖలలో అమలు అంటూ జిల్లాలలో తిరిగిన యార్లగడ్డ తెల్లారుతోనే మాజీ అయిపోయారు. ఇది ఆయన క్షణాలలో తీసుకున్న నిర్ణయమా లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియదు. కానీ 7-10 వయస్సు దాటిన యార్లగడ్డ జీవిత చరమాంకంలో మళ్ళీ కొత్త పదవులు వస్తాయంటే చూడాలి.